श्री रामचंद्र प्रभु सीतामवारी कल्याण महोत्सव कार्यक्रम में प्रधान अंशम गुड़जीरकू अटार जीलक्र बेलम अने आचारा स्वामी इकड़ आचरी इक पैन मंगलसूत्र धारण अक्षत आरोपण ఈ కార్యక్రమాలు జరుగుతాయి దానికి ముందర మనం చేసుకున్న అదృష్టం ఎంత గొప్పదో ఒక మాట మాట్లాడుకుందాం రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం లోకమంతా ఆచరించగలుగుతోంది అంటే భద్రాద్రే దానికి ప్రధానమైనటువంటి కారణం రాముడి కళ్యాణం జరిగింది రామాయణం చెప్పింది కానీ దాని లోకానికి చూపించిన క్షేత్రం మన భద్రాచల క్షేత్రం ఇక్కడ జరిగేటటువంటి కళ్యాణాన్ని ఆధారం చేసుకునే ఈ రోజు మధ్యాహ్నపు అభిజిల్ లగ్నంలో స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని జరపడం అనేటటువంటి ఆచారం మన దేశానికే కాదు ఇతర దేశాల్లో కూడా జరిపేటటువంటి ఒక పద్ధతి వ్యాప్తి చెందింది ఇది మనం ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళం కావడం ఆయన ఎన్నుకున్నటువంటి ఆ ప్రాంతపు భాషని మనదిగా కలిగిన వాళ్ళం కావడం మనందరి అదృష్టం అంటే ఆయన పరివారంలో మనమంతా ఉన్న వాళ్ళము అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట ఇది మనం చేసుకున్నటువంటి సుకృతం రాముడి కళ్యాణం ప్రతి ఏడాది మనం జరుపుతున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం ఒక పండగ కనక జరుపుకుంటున్నాం ఏడాది ఆరంభం కాగానే మొదటి వారం రోజులు గడిచిన తర్వాత నవమి నాడు స్వామిని ఆరాధన చేస్తాం మనం ఆయన అవతరించిన రోజు నవమ్యాంచ అని స్వామి యొక్క అవతారం నవమి నాడు జరిగింది అని వాల్మీకి భగవానుడు మనకి చెప్పాడు ఇందాక మన స్వాములు చెప్పారు यस्य अवतार दिवसे तस्य कल्याणं आचरेत अने नियमान्नि पट्टि ई क्षेत्रंलो स्वामी अवतरिंचिनटुवंटि दिनान्ने कल्याण महोत्सवंगा जरिपि इदि अन्नि प्रांताल्लोकी कूडा व्यापिंचेटट्लुगा चेसिन घन कीर्ति भद्राद्रि क्षेत्रानिकि दक्किंदि दीन्नि अंदिंचिनटुवंटि रामदासु गारु महानुभावुडु తూము నరసింహదాసు గారు దాన్ని జగద్విఖ్యాతమయ్యేటట్లుగా చేసినటువంటి మహనీయుడు ఆ ఆచారం ఇవాల్టికి మన ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు ఆ ప్రభుత్వానికి మనం మంగళాశాసనం చేయాలి వారు చేసేటటువంటి కార్యాలు లోకోపకారకంగా జరగాలి అని మనం ప్రార్థన చేయాలి ఏడాది ఈ ఏడాది చాలా విలక్షణమైంది శోభకృతి సంవత్సరం గడచినది శుభకృత్ సంవత్సరం శుభములు జరగాలి శుభములు జరిగితే చాలదు జరిగిన వాటి కీర్తి దిగంతాలకి వ్యాపించాలి శుభములు జరిపిన ఏడాది క్రిద్దటి సంవత్సరం శుభకృత్ ఈ ఏడాది వాటి శోభని లోకానికంతా కూడా వ్యాపింపచేసే కాలం కావాలి ఇది అమ్మ వల్ల కలిగేది అమ్మ పుట్టిన సంవత్సరం ఇది అని ఇప్పుడే మనకి మన స్వాములు చెప్పారు ఈ ఏడాది అమ్మవారి అవతారం అంటే మన కోసం అమ్మ అవతరిస్తుంది భగవంతుడు కూడా అవతరిస్తాడు సాక్షాత్తు భవాన్ నారాయణో దేవః అని మహానుభావులు దేవతలంతా రామచంద్రుడి ముందర నిలబడి రావణ వధ జరిగిన తర్వాత నువ్వు ఎవరు అనుకున్నావయా అలా సీతమ్మ అగ్ని ప్రవేశం చేస్తుంటే నువ్వు అట్లా చూస్తూ నిలబడ్డావేంటయ్యా నువ్వెవరువో సీతమ్మ ఎవరువో నీకు తెలియదా నువ్వు సాక్షాత్తు నారాయణుడివి సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి అయితే ఏమంటారు నేను మనిషిని కదా అన్నాడై ఎందుకన్నాడంటే మనిషి ఎలా ఉండాలో లోకానికి చూపించడం కోసం స్వామి వచ్చాడు ఈ లోకంలో నదే రూపం నచాకారః నాయుధాని నచ ఆస్పదం శ్వేతద్వీపవాసులైనటువంటి మహానుభావులు స్వామిని ఆయన యొక్క గొప్పతనానికి వశపడి ఆయనకి దాసులే చేసినటువంటి ఒక కీర్తన ఉంది
దానికి జితంతే అని అంటారు. అందులో చెబుతారు, స్వామి నీకు ఇదే ఇంతే అనేటటువంటి ఒక హద్దేమీ లేదయా, నీ ఆకారానికి కూడా ఇంతే అనే హద్దు లేదయా, ఆయుధాలు కూడా నీకు కేవలం ధనుస్సో లేక శంఖమో లేక చక్రమో గదో ఖడ్గమో అనేటటువంటి ఆయుధాలకు కూడా హద్దేమీ లేదయా, ఏ హద్దుకి లోబడని మహనీయ తత్వము నువ్వు, అయినా మా కోసం నువ్వు కొన్ని హద్దులు పెట్టుకొస్తావా, మేము హద్దులు కలిగిన బతుకులు మాకు, అల్ప ప్రాణులం మేమంతా, మమ్మల్ని పైకి ఉద్ధరించాలనే పరమ దయాళువు నువ్వు, నీ దయకి కొరతేమీ లేదయా, అందుకోసమని నువ్వు మా కోసం ఈ లోకంలోకి, మేం ఎలా పుడతామో అట్లాగ నువ్వు కూడా పుడుతున్నావు, నిన్ను నువ్వు హద్దు కలిగిన వాడిగా చేసుకుంటున్నావు, మేం చూడాలి కదా, మాకు తెలియాలంటే మా స్థాయికి నువ్వు దిగాలి, దిగజారకూడదు, దిగాలి. తేడా ఉంది దిగడానికి దిగజారడానికి. దిగజారితే పైకి లేవడు మళ్ళీ వాడు, కానీ దిగిన వాడైతే కింద వాడిని కూడా పైకి ఉద్ధరించడానికి తగ్గట్టుగా దిగి వచ్చి కింద వారిని కూడా పైకి చేరుస్తాడు. నువ్వు దిగినావయా, ఈ మాట ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో 4వ అధ్యాయంలో. నేను కూడా నీలాగే పుడతానోయ్ అన్నాడాయన, కానీ నీకు నాకు తేడా ఉందోయ్, నేను దిగుతున్నాను నువ్వు దిగజారుతున్నావు, నేనెందుకు దిగుతున్నానంటే నిన్ను పైకి ఉద్ధరించడానికి, నువ్వు ఎలా కోరితే అట్లా నేను దిగి వస్తా. ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామి, నువ్వు ఎలా కోరుకుంటే అట్లానే నేను వస్తానన్నాడాయన. మన కోసమని ఆయన మన మనుష్యులం కనుక మనిషిగా తను దిగి ఈ లోకంలోకి వచ్చాడాయన. మన మనుషుల్ని ప్రేమించినట్టుగా ఇతర ప్రాణుల్ని మనం ప్రేమించలేం కదా, మనిషి చెబితే మనం విన్నట్టుగా మిగతా వాళ్ళు చెబితే వినలేం కదా, అందుకోసమనే మన మనుష్యులం కనుక మన స్థాయికి ఆయన క్రిందకి వచ్చి ఎలా మనిషి ప్రవర్తించాలో నేర్పి వెళ్ళాడాయన. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ రామో రాజ్యం ఉపాసిత్వా అంటాడు వాల్మీకి. 10,000+ 1,000 ఇలాగ 11,000 సంవత్సరాల కాలం నేను ఆచరిస్తూనే ఉంటా. ఏం ఆచరిస్తావయా, రాజ్యం ఉపాసిత్వా. ఎంత అద్భుతమైనటువంటి అవతారం అండి రాముడంటే. రాముణ్ణి దేవుడు అని అందరూ అంటే, కాదండి నేను మీవాణ్ణి, నేను మనిషిని, నన్ను మనిషిగా చూ, దేవుడు అని అనగానే అమ్మో ఆయన దేవుడండి, ఆయన్ని మనం దూరంగా ఉంచాలి అని అనిపిస్తుంది. కాదయా, నేను మీవాణ్ణయా, అహం ఓ బాంధవో జాత, నేను మీవాణ్ణి, మీతోటి వాణ్ణి నేను, కనుక నన్ను దూరంగా పెట్టకండి, నన్ను కూడా మీవాడిగా భావించి నన్ను అనుసరించండి, మీకోసం మీరెట్లా ఉండాలో నేను అట్లా చేస్తా. రాముడు చేసినట్లు చేయాలి. అమ్మో మేము ఎక్కడ చేస్తామండి, దేవుడు కనుక ఏమైనా చేయగలడండి అనద్దు, నేను మనిషిగా చేస్తా. ఒక మనిషి చేశాడంటే ఏ మనిషి అయినా చేయగలుగుతాడు, కనుక నేను మనిషిగా చేస్తా. అలా మనిషిగా ఉండడం కోసం ఈ లోకంలోకి తాను వచ్చాడు. అలా వచ్చాడు కనుక ఆ వచ్చిన వాడిని మన ఆదర్శంగా తీసుకుని ఆయన చూపిన మార్గంలో మనం నడవగలిగితే, ఆయన కోరిన రీతిలో మనం ప్రవర్తించగలిగితే ఈ లోకం స్వర్గమే అవుతుంది, ఈ లోకం ఆనంద ధామం అవుతుంది, ఆనంద నిలయం అవుతుంది. ఏం చేయాలి, ఉపాసిత్వ, ఆయన ఉపాసన చేశాట, లోకాన్ని ఉపాసన చేశాట. అంటే అర్థమేమి, ఉపాసన చేసే వ్యక్తి తను కోరుకున్నటువంటి ఆ దేవతామూర్తిని చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా దానికి ఎట్లా ఉంటే నేనెట్లా ప్రవర్తిస్తే సంతోషం కలుగుతుందో అట్లా తనని మార్చుకుని
దానికి తగ్గట్టుగా తనని మలచుకొని దానికి ప్రీతి కలిగేటట్లుగా ప్రవర్తిస్తాడు. ఇది ఉపాసన. ప్రేమతో ప్రవర్తిస్తాడు, ద్వేషంతోటో కోపంతోటో నిరాశతోటో అతృప్తితోటో కాదు, ప్రేమతో ప్రార్థన చేస్తాడు. పరిపాలకుడు రాజ్యాన్ని అట్లా ప్రేమతో ఉపాసించాలి. ప్రజల యొక్క కష్ట సుఖాలు తనవిగా భావించి, వాళ్ళకి కష్టం కలిగితే వాళ్ళకంటే ఎక్కువగా తానే బాధపడి, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత అన్నట్లుగా, వాళ్ళ కష్టాలకి వాళ్ళకంటే ఎక్కువ తను బాధపడి, వాళ్ళకి సుఖం కలిగించే ఒక ఉద్యమాన్ని చేసి వాళ్ళు సుఖపడుతుంటే, పిల్లవాడి ఆనందానికి పిల్లవాడి కంటే ఎక్కువ సంతోషపడిపోయే తండ్రిలాగా, ఈ లోకంలో వాళ్ళందరి యొక్క సుఖం కోసం ఆనందపడే మనస్తత్వం తనది, రాముడిది. ఇది ఒక మనిషికి కావాలి, ముఖ్యంగా పాలకుడికి కావాలి. అందుకే తను పాలకుడయ్యాడు. పాలకుడు లోకాన్ని ప్రేమించగలిగితే ఆ లోకమంతా ప్రేమ జలాలలో ఓలలాడుతుంది. పాలకులందరికీ అట్లాంటి మంచి మనస్సు, మంచి హృదయం, మంచి ఆశయాలు ఇవి కలగాలి. ఇవి కలిగితే అదే రామరాజ్యం కదా, అదే సంపన్నిలయం కదా, అదే ఆనంద స్థానం ధామ కూడా అవుతుంది కదా. ఇది కావాలి అనడం కోసమనే తను మనిషిగా వచ్చాడు. మనమందరం మనుష్యులం, మనకు కూడా ఆ రకమైనటువంటి మనోవికాసం కలగాలి. ఇది కలగడం కోసం ఏడాది ప్రారంభం కాగానే మొదట మనం చేసేది రాముడి పండగ. రాముడి పండగకి ముందర ఇండ్లల్లో ఎప్పుడూ ఏ ఇతర పండగలు చేసుకునే ఒక ఒరవడి మనకి లేదు. రాముడి కళ్యాణం వస్తాయి, కొత్త రుచులు వస్తాయి, కొత్త ఆనందం వెళ్ళి విరుస్తుంది. అది వసంతం అవుతుంది, నవవసంతం అవుతుంది. ఈ 9 దినాలకి మన వాళ్ళు నవ రాత్రములని పేరు పెట్టారు. వసంత నవరాత్రాలు అని అంటుంటారు. ఇప్పుడు ఇది వసంత నవరాత్రాల కాలం కదా. ఈ వసంత నవరాత్ర కాలం మనకి రేపు రాబోయేటటువంటి పూర్ణిమ దాకా జరగాలి అని మన భద్రాద్రి క్షేత్రంలో రామచంద్రుడి కళ్యాణాన్ని, ఈ స్వామికి జరిగే బ్రహ్మోత్సవాలని రెండింటిని కలిపి పెట్టి దీన్ని అలా ముందు దాకా తీసుకువెళ్ళారు. రేపు 5వ తారీఖు దాకా తీసుకువెళ్ళారు. ఆ వేటికి స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మన మీద కలిగితే, నిండు చంద్రుడు, పున్నమి నాటి చంద్రుడు కాంతులీనుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ లోకానికి, కొత్త కొత్త పంటలకి ఎట్లా ఆధారం అవుతాడో, మన హృదయాల్లో ప్రేమ, మన రాష్ట్రంలో ఆనందం, మన దేశంలో సంతోషం, ప్రపంచమంతటా మానవాళికి, మిగతా ప్రాణికోటికి కూడా చక్కటి వసంతం ఏర్పడాలి. ఇది మనందరికీ రామచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవం అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం. అందుకే రామదాసు గారు మనకి రామచంద్రుణ్ణి బహుశా ఇక్కడికి తీసుకొచ్చి ఈ శ్రీరామ నవమి మనందరికీ కూడా చక్కటి శుభ పరంపరని కలిగించాలి అని కళ్యాణ మహోత్సవంతో ఈ కార్యక్రమాలు, పట్టాభిషేకంతో అది పూర్తి కావాలి. మనందరి హృదయాల్లో స్థిర ప్రతిష్ఠితుడు కావాలి మంచి మానవుడు. రామచంద్రుడు మనకిచ్చే మాట, సందేశం ఒకటే, నువ్వు మంచి మనిషివిగా జీవించు, దేవతలు కూడా నిన్ను ఆరాధించేంత వాడివి నువ్వు కాగలుగుతావు. రాముడు తనని మనిషే అని అనుకున్నాడు. నన్ను పూజించండి రాముడు ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడా ఆయన దాన్ని కోరుకోలేదు. కానీ లోకమంతా, దేవతలంతా ఆయన ఆరాధన చెయ్యకుండా ఉండలేకపోయారు. కారణం, వారిని ఆ రకంగా తీర్చిదిద్దగలిగే అతి ఉత్తమమైనటువంటి ప్రవృత్తి, ఆచారం ఆయన పాటించి చూపించాడు. ధర్మానికి మానవ మూర్తిగా ఆయన ఈ లోకంలో
నిలబడిపోయాడు ఆయన. అందుకే గ్రామ గ్రామానికి నగరానికి పల్లెకి వాడకి వీధికి వీధికి కూడా ఈవేళ శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుని ఆ ప్రేరణని తమలో పొంది లోకమంతా కూడా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి అడుగు ముందుకు వేస్తారు. మన స్వామి మన క్షేత్రంలో ఈవేళ మూడు పుష్కరాలు ముగించుకోబోతున్నాడు. పుష్కరం అంటే 12 కదా. సంవత్సర ఆరంభం అంటే ఈ కాల చక్రం ప్రారంభం ప్రభవ సంవత్సరం నుంచి ఆరంభమవుతుంది. 1987 సంవత్సరంలో ప్రభవ సంవత్సరం వచ్చింది. అప్పుడు స్వామి శ్రీరామచంద్రుడికి మహాపట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడ మన భద్రాద్రి రాముడు దాన్ని జరుపుకున్నాడు. అప్పటి నుంచి ఆరంభిస్తే 12 గడిచింది, మరొక 12 గడిచింది, మరొక 12 కూడా గడిచింది ఈ శోభకృందామ సంవత్సరంతో. అంటే మూడు పుష్కరాలు గడుస్తున్నాయి. ఈ పుష్కర ప్రయుక్తమైనటువంటి పట్టాభిషేక మహోత్సవాన్ని ఈసారి ఇక్కడ వైభవపేతంగా జరపాలి. అది మనకి, మన కుటుంబానికి, మన రాష్ట్రానికి, మన జాతికి, ఈ వైదికమైనటువంటి ధర్మానికి కూడా మంచి రక్షణ కలిగించాలి, మనందరినీ మంచి తేజోవంతులుగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో మన స్వామి భద్రాద్రి రాముడి యొక్క సన్నిధానంలో మన ఆలయ వైదిక పరివారం, మన ఎండోమెంట్స్ అధికార బృందం యొక్క తోడ్పాటుతోటి, వారి యొక్క ప్రోత్సాహంతో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని కూడా ఆరంభం చేసింది. బ్రహ్మోత్సవాలతో పాటు ఆ కార్యక్రమం కూడా దీంతో పాటు సాగుతోంది. అది రేపటి 5వ తారీఖు దాకా సాగుతుంది. ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని మధ్యలో మనం మన యొక్క ప్రవృత్తికి ఒక తేజస్సుని, ఒక శక్తిని ఆయన తోడు చేయాలి. తద్వారా తన సేవలో మనని ముందుకి నడపగలగాలి, మనం ఆయన యొక్క మార్గంలో నడవగలగాలి. ఇది మనం ప్రార్థన చేసుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవంలో మాకు కూడా పాల్గొనేటటువంటి ఒక అదృష్టాన్ని, ఒక సౌభాగ్యాన్ని కలిగించారు. రామచంద్రుడికి ఎప్పుడు కూడా పక్కన తోడుంటాడు రాముని యొక్క సోదరుడు. రామ సోదరుడు లక్ష్మణ స్వామి. ఆ లక్ష్మణస్వామియే రామచంద్రుడు ఈ లోకంలోకి అర్చామూర్తిగా వస్తే ఆయనతో పాటు ఆయన తమ్ముడు కూడా రావాలి కదా. ఆయన పైకి వెడితే వైకుంఠానికి ఆదిశేషుడిగా ఉంటాడు. ఆయన విభవావతారంలో రాముడై దిగొస్తే ఆయన రామ సోదరుడై, రామ అనుజుడై లక్ష్మణుడిగా దిగొచ్చాడు, లక్ష్మీ సంపన్నుడై. ఈ యుగంలో మన కోసం రామచంద్రుడు అర్చాస్వరూపాన్ని ధరించి ఆయన మనని కరుణిస్తూ, మనం ఏం చెప్పితే, ఎలా చెప్పితే అట్లా, అర్చక పరాధీన నిఖిల ఆత్మస్థితి అని అంటారు. వారెట్లా చెప్పితే అట్లా వినగలిగేంత సులభుడై తాను దిగి వస్తున్నాడు మన మధ్యకి అర్చామూర్తిగా. అంటే ఆయనని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, ఎంత ప్రేమతో ఆయన సేవల్ని మనం అందించాలో, ఎంత విశ్వాసంతో మనం ఆయన యొక్క సేవలో ఉండాలో మనకి ఆచరించి చూపించిన మహనీయుడు ఆ లక్ష్మణ స్వామి. రామానుజుడై అవతరించాడు. రాముడు చెప్పిన సూత్రాన్ని మనందరికీ చెప్పాడు. రాముడు చెప్పిన సూత్రం, అందరినీ ప్రేమించు. విశ్వ మానవ సోదరత్వం అంటారు, విశ్వజనీన సోదరత్వం. రాముడు కేవలం మనుష్యులని మాత్రమే ప్రేమించమని చెప్పాల, జంతువైన సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి కూడా ఆయన తోడుండి కాపాడి రక్షించాడు. రాక్షసుడైనటువంటి విభీషణుణ్ణి కూడా తోడుండి ఆయన్ని కూడా, దుష్టమైనటువంటి శక్తుల్ని తొలగించి ఆయనని కూడా ప్రభువుని చేసి తన యొక్క సేవలో వినియోగించుకున్నాడు. చెట్టు, చేమ, నీరు, నిప్పు అన్నిటినీ, ఈ లోకంలో ఉండే ప్రతి వస్తువు కూడా భగవన్మయము కనుక దేనిని మనం అవమానించద్దు, ద్వేషించద్దు. అన్నిటినీ భగవంతుడి యొక్క దివ్య దేహంగా మనం భావిద్దాం. మన దేహంలో ప్రాణం ఉన్నవి ఉన్నాయి, ప్రాణం లేనివి ఉన్నాయి కదా. ప్రాణం లేనిది మన వెంట్రుకలు,
గోల్డ్ ప్రాణం ఉన్నవి మన చేతులు రెండు రకాలు ఉన్నాయి అట్లానే ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అన్ని వస్తువులు కూడా ఈ భగవంతుడు తన దేహంగా ఉంచుకుంటాడయా కనుక ప్రపంచానంతటిని భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహమని మనం ప్రేమించి ఆదరించి దానిని మనం జాగృతగా కాపాడుకుంటూ ముందుకి సాగాలి అనే తత్వాన్ని ఆనాడు లక్ష్మణుడిగా తోడుండి చేసినట్లే ఈనాడు రాముని వైభవాన్ని లోకానికి చాటిన మహనీయుడు రామానుజుడు సమత మూర్తి స్ఫూర్తి ప్రదాత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి తోడ్పాటు తోటి ఆ స్వామి రామానుజుడు బృహద్రూపాన్ని ధరించి సమతామూర్తిగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా ఆయన వేయించేసి ఉన్నాడు రాముడి సేవలో రాముని యొక్క వైభవాన్ని మనందరికీ కూడా అనుగ్రహించడానికి అదృష్టం ఈవేళ మాకు కూడా కలిగిస్తూ ఆ స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని సేవించుకునేటటువంటి ఒక అదృష్టాన్ని ఒక ఆనందాన్ని మాకు కూడా కలిగించినందుకు మేము స్వామి శ్రీచరణ సన్నిధానంలో సేవిస్తూ అలానే ఇక్కడ ఉండేటువంటి వైదిక బృందానికి అందరికీ కూడా వారు చేసుకునేటటువంటి ఈ సేవ నిరంతరాయము నిర్విఘ్నముగా ఉత్తరోత్తర వైభవంగా వైభవోదర్కంగా అది సాగాలని దీనందర్నీ కూడా లోకానికి అందించేటటువంటి ఒక అదృష్టాన్ని పొందినటువంటి మన ప్రభుత్వ పరిపాలక వర్గానికి అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం తెలుగు ప్రజ రాముడి యొక్క సంతానంగా రాముడి యొక్క పరివారంగా ఉండగలగడం ఒక అదృష్టం ఏ ఇతర సన్నిధానాల్లోనైనా ఇలాంటి వైభవం ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ ప్రభుత్వమే స్వయంగా వచ్చి స్వామికి వస్త్రాలను సమర్పణ చేసి ఆ స్వామి యొక్క వైభవాన్ని లోకానికి అందిస్తూ తాము ఆస్వాదిస్తూ ఉండేటటువంటి ఒక వైభవం కలిగిన క్షేత్రం మన భద్రాద్రి అది తెలుగు వారందరికీ కూడా ఒక ఆనందదాయకం ఇది చూశాక మిగతా క్షేత్రాల్లో ఇట్లాంటివి ఆరంభం చేశారు కానీ ఇది ఆరంభం చేసినటువంటి ఘనత ఆనాడు తానిషా గారికి దక్కింది అది కొనసాగుతూ వస్తోంది స్వామి రామచంద్ర ప్రభువు యొక్క కరుణ కృప ఈ ప్రభుత్వం మీద పరిపాలక వర్గం మీద ఈ క్షేత్ర పాలక వర్గం మీద మన వైదిక బృందం అందరి మీద కూడా ఉండాలి అని మేము ప్రార్థన చేస్తూ అనేక మంగళాశాసనాలు ఈ కొత్త దంపతులకి వారి యొక్క కళ్యాణ శుభ సందర్భంగా మేము పల్లాండు పల్లాండు అంటూ వారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ బోల్ సీతారామచంద్ర మహారాజ్ కీ సీతామాతా కీ లక్ష్మణ స్వామిజీ మహారాజ్ కీ పవన సుత హనుమాన్ కీ సమస్త భక్త బృంద కీ